ఫారెన్ రిటర్న్స్ దాంట్లో 7,000 మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించినటువంటి లిస్ట్ నుంచి మనకు వచ్చింది 7,000. మిగిలినటువంటి 5,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడినటువంటి ఆ సర్వే టీమ్స్ చేసినటువంటి ఆ హౌస్ హోల్డ్ సర్వేలో, హౌస్ టు హౌస్ సర్వేలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లిస్టు మీదే ఆధారపడకుండా ప్రభుత్వం తరఫున కూడా ప్రతి ఇల్లు కూడా మేము సర్వే చేయించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1,40,00,000 సంబంధించి ఆ ఇళ్ళన్నీ కూడా, హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా సర్వే చేయిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించినటువంటి ఆ 7,000 ఫారిన్ రిటర్న్ లిస్ట్ కాకుండా అదనంగా మరి 5,000 మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. టోటల్గా సుమారుగా 12,000 సంబంధించి వారందరూ కూడా మన కొంతమంది హౌస్ ఐసోలేషన్ కానివ్వండి, క్వారంటైన్ కానివ్వండి, హాస్పిటల్ అబ్జర్వేషన్ కానివ్వండి, వివిధ దశల్లో 12,000 మందికి సంబంధించి మన కంట్రోల్లో ఉన్నారు. ఎవరినైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫారిన్ రిటర్నీస్ ఐడెంటిఫై చేసామో వారి సంఖ్య 14,038. ఎక్కడైనా సర్వేలు ఆ విధంగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 6,000కి దాదాపుగా 6,000 మంది ఆ లిస్టు కాకుండా అదనంగా ఇంకొక 6,000 మందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి పకడ్బందీ చర్యలు తీసుకుంటాం వల్లే మిగిలినటువంటి 6,000 మందిని కూడా మేము ట్రేస్ అవుట్ చేయగలిగాం. 6,000 మందికి కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ఆ లిస్టులో ఉన్నటువంటి 6,000 మందికి కూడా 12,000 మందిని దాదాపుగా 80-85% మందిని మేము ట్రేస్ అవుట్ చేశాము. 13 జిల్లాల్లో విదేశాల నుంచి వచ్చినటువంటి సుమారు 12,000 మంది వ్యక్తుల అడ్రస్సుల్ని, ఆనుపానుల్ని, ప్రతి కదలికని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ట్రాకింగ్ చేసి వారిని కౌన్సిలింగ్ చేసి ఐడెంటిఫై చేసిన ముందు 8,000 తర్వాత 12,000 మంది దాకా ఐడెంటిఫై చేసిన ఈ విదేశాల నుంచి తిరిగి వచ్చిన వాళ్ళకు టెస్టులు నిర్వహించడం, ఈ ప్రాసెస్ అంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వచ్చింది. 1,35,00,000 ఇళ్లని ప్రతి ఇంటిని కూడా వెరిఫై చేసి ఎవరైనా గత 25 రోజుల్లో విదేశాల నుంచి తిరిగి వచ్చారా, తిరిగి వస్తే మీకున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇంచుమించు 12,500 పైచిలుకు వ్యక్తులు విదేశాల నుంచి తిరిగి వచ్చారని గుర్తించి వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. 13,894 మంది వివిధ దేశాల నుంచి మన రాష్ట్రానికి తిరిగి వచ్చినట్లయితే వాళ్లల్లో 11,421 మంది వారి వారి ఇళ్లలో ఉన్నారు. తరువాత 2,420 మంది 28 రోజుల అబ్జర్వేషన్ పూర్తి చేసుకుని వారికి ఎటువంటి సమస్య లేదని నిర్ధారించిన తర్వాత వారిని కూడా, వారు కూడా వారి కుటుంబాలతో పాటు గడుపుతున్నారు. ఈ ఫారెన్ ట్రావెలర్స్ ఆర్ వెదర్ దే ఆర్ ఎంప్లాయీస్ లేకపోతే స్టూడెంట్స్, వి అపీల్ దట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ మోర్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఇప్పటి వరకు చెప్పలేదు. సో అలాంటిది చెప్పకపోతే దే విల్ బి కేసెస్ బుక్డ్ అగెయిన్స్ట్ దెమ్ అండ్ ఆల్సో అగెయిన్స్ట్ దర్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు కొందరు దాసి పెడుతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అది కూడా తప్పు. అది అలా చేస్తే వాళ్ళ మీద మన ఇప్పుడు కేసులు కూడా కఠిన అవసరం పడుతుంది. విల్ ఆల్సో బీ రిపోర్ట్లు, సర్వే రిపోర్ట్ల ప్రకారం చూస్తే తేలిన నంబర్స్ 27,819 మంది ఫారెన్ రిటర్నీస్ అని తేలేరు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.